మీడియాను అడ్డుపెట్టుకుని అరాచకం సృష్టిస్తున్నారని విమర్శించారు మంత్రి అనిల్ కుమార్. ఒక సామాజిక వర్గానికి ఆ రెండు పత్రికలు పరిమితమయ్యాయని, దాని వెనుక చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. నిజానిజాలు తెలుసుకోకుండా అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. వార్తలు రాసి ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయాలనుకోవడం సిగ్గుమాలిన చర్య అంటూ మంత్రి విమర్శించారు. ఈ రాధాకృష్ణ, ఈ రామోజీరావు ఇలా మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలు. ఇలా ప్రజల తలరాతలు బాగుపడుతుంటేనో, ప్రజల తలరాతలు మారుతుంటేనో చూసి ఏడ్చేవాళ్ళు, చూసి తట్టుకోలేని వాళ్ళు. ఇల్లు ప్రజల మంచి అవుతూ బాగుపడి కొన్ని రకాలు జరిగితే ఎప్పుడు ఏదైనా ఒక దుష్ప్రచారం. అట్లాంటి నీచమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు కేవలం ప్రజలు ఎంటపోయినా పర్వాలేదు, రాష్ట్రం ఎంటపోయినా పర్లేదు, మేము మా సామాజిక వర్గం మా వాళ్ళు బాగుండాలి అని చెప్పి పాకులాడే వ్యక్తులు ఈ చంద్రబాబు గారు కానీ, రామోజీరావు కానీ, ఆ రాధాకృష్ణ గారు. ఇది ఒక పేపరు, ఇది రాసేటప్పుడు కనీసం దీనికి ఒక అసలు కనీసం నిజనిజాలు రాకపోతే, ఒక పేపరు ఇలా బతుకులు చెడ ఇలా రాసేటప్పుడు నిజనిజాలు రాయకుండా సగం రాసి సగం ఆపుతారా? సిగ్గుండాలి వీళ్ళకి ఒక వార్త రాసేటప్పుడు. దాంట్లో ఎంత నిజం ఉండాలో తెలియకుండా ఇష్టానుసారంగా ఒక అబు ఒక ఇది కల్పించేదానికి. నిజంగా నిజం రాసుంటే సంతోషించుంటా. చంద్రబాబు నాయుడు గారు కట్టిన దయాపురం వాళ్ళు ఈరోజు కొట్టుకోపోయింది. నాణ్యత లేకుండా కట్టాడు, ప్లానింగ్ లేకుండా కట్టాడు, ఒక ఆలోచన లేకుండా కట్టాడు అని రాసి ఉంటే సంతోషించుంటావు. అవన్నీ లేకుండా ఒక వార్త పెట్టి, ఇట్లాంటి వార్త పెట్టి డ్యామేజ్ చేయాలనుకున్న ఇట్లాంటి రామోజీరావు గారు కానీ నిజంగా సిగ్గుండాలి. బతుకులు చేడా, ఇది ఒక పేపరు.